हाय फ्रेंड्स, मरी लास्ट वीडियो मन सर संज्ञा टापिक अंत तरवा सर्वनाम टापिक रका ने पुरुषवाचक निश्चयवाचक अनिश्चयवाचक संबंधवाचक मूडू अलगदी संबंधवाचक सर्वनाम गुरी माटडक मैं चूँ सर्वनाम अंटे असल पेर् बदल का वड़ता मरी संबंधवाचक सर्वनाम इंग्लिश रिलेटिव प्रोनाउन रिलेटिव प्रोनाउन जो सर्वनाम शब्द एक दूसरे के साथ संबंध का ज्ञान कराते हैं उन्हें संबंधवाचक सर्वनाम कहते हैं। ये सर्वनाम पदालैते पदंतो इंको पदान्नि कनेक्ट चेयडम संबंधान्नि प्रकटिस्तायो अटुवंटि पदालनि संबंधवाचक सर्वनामालु अनि अंटारु। संबंधवाचक सर्वनाम ये पदालैते पदम तो इंको पदम अंटे वाक्यम आ वाक्यानि इंको उपवाक्यम तोटि संबंधान्नि कलगजेस्तायो अटुवंटि पदालनि एमंटारु अंटे संबंधवाचक सर्वनामालु अनि अंटारु। एग्जांपल चूँ जैसा करोगे वैसा भरोगे कोई सामेतल आ सामेतल ने हिंदी इक राशर मन जैसा करोगे वैसा भरोगे मन एदेमो अदे पुदा जैसा ये विधा मन इतर की एम चेस्ते मन दाने पुदा इतर की मं चे मं पुदा चुड़े चुड़ पुदा अ ఇక్కడ సామెత ఉంది ఇది పెద్దలు చెప్పిన సామెత మనం ఏం చేస్తే అదే మనకి తిరిగి వస్తుంది అలా దాన్ని జైసా కరోగే వైసా భరోగే అని ఇక్కడ ఒక సామెత ఇచ్చారు అలాగే ఇంకోటి చూడండి ఇంకో సామెత కూడా ఉంది జో జాగేగా సో పాయేగా జో జాగేగా సో పాయేగా ఇక్కడ జో చూడండి ఏదైతే ఎవరైతే మేల్కొని ఉంటారో వాళ్ళే పొందుతారు అంటే దాని యొక్క ఫలితాన్ని ఏది ఇప్పుడు రాత్రి మేల్కోకుండా పడుకోకుండా మేల్కొని వర్క్ ఎవరు చేస్తారో ఆ రోజు వాళ్ళకి ఫలితం లభిస్తుంది అని చెప్పారనుకోండి ఎవరైతే మేల్కొని ఉంటారో దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు అప్పుడు పొందుతారు అంటే ఇక్కడ చూడండి ఎవరైతే మేల్కొన్నారో వాళ్ళే ఆ ఫలితాన్ని పొందారు అని తర్వాత పొందుతారు జిస్కి లాఠీ ఉస్కి భైంస్ ఇది కూడా ఒక సామెత ఇది కూడా ఒక సామెత జిస్కి లాఠీ ఎవరదైతే లాఠీ అంటే ఏంటి కర్ర ఎవరదైతే కర్రో వాళ్ళదే భైన్స్ భైన్స్ అంటే గేదె గేదెలు ఉంటాయి కదా అంటే ఆ గేదెల్ని కొట్టడానికి లాఠీలు ఉపయోగిస్తారు కదా మరి ఎవరదైతే లాఠీ అయితే వాళ్ళదే భైన్స్ గేదె అని ఇక్కడ ఒక సామెత ఉంది తర్వాత ఇది 9th క్లాస్లో 18లో ఉన్న లైన్ చూడండి జిస్ దేశ్మే గంగా బహతీ హై ఉస్ దేశ్కే వాసీ హమ్ ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశవాసులం మేము చూడండి ఇక్కడ చూడండి జైసా తర్వాత జో తర్వాత జిస్కి తర్వాత జిస్ ఈ పదాలన్నీ కూడా పక్కనున్న వాక్యాలనే కలుపుతున్నాయి వైసా అనే పదం తర్వాత సో తర్వాత ఉస్కి తర్వాత ఉస్కే ఉస్ దేశ్కే ఈ విధంగా సంబంధాన్ని కలుపుతున్నాయి ముఖ్యంగా మనకి సంబంధాన్ని కలిపే పదాలు ఏంటి అంటే జైసా జో జిస్కి జిస్ ఇవి సహాయంగా వచ్చిన సంబంధ పదాలు అవి దీన్ని మనం తీసుకోకూడదు వీటిలో ఈ వాక్యంలో మనకి సంబంధవాచక సర్వనామం ఏది అని అడిగితే మనం వెంటనే జైసా అని పెట్టాలి ఇందులో జో ఇందులో జిస్కి ఇందులో జిస్ ఏ పదాలైతే పక్క పదాలతోటి సంబంధాన్ని కలుపుతాయో ఆ పదాలను ఏమంటారు సంబంధవాచక సర్వనామం అంటారు నెక్స్ట్ చూడండి ప్రశ్నవాచక సర్వనామం ఐదో రకం ప్రశ్నవాచక సర్వనామం ఈ ప్రశ్నవాచక సర్వనామంలో ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అని అంటారు ప్రశ్నవాచక సర్వనామం జిన్ సర్వనామ శబ్దం కా ప్రయోగ ప్రశ్న పూచ్నే కే లియే కియా జాతా హై వే ప్రశ్నవాచక సర్వనామ కహలాతే హే ఏ సర్వనామ పదాలైతే ప్రశ్న అడగడానికి ఉపయోగిస్తారో అటువంటి పదాలని ఏమంటారు ప్రశ్నవాచక సర్వనామని అంటారు మరి చూడండి కల్ చెన్నై కౌన్ జాయేగా కల్ చెన్నై కౌన్ జాయేగా మరి రేపు
చెన్నై ఎవరు వెళ్తారు ఇక్కడ ఎవరు కౌన్ ప్రశ్నని ప్రశ్నను సూచించే పదం ఏంటి ఇందులో కౌన్ అనే పదం ప్రశ్నను సూచిస్తుంది కాబట్టి ఇక్కడ కౌన్ అనేది ప్రశ్నవాచక సర్వనామం ఆజ్కల్ రాజు క్యా కర్ రహా హై ఆజ్కల్ రాజు క్యా కర్ రహా హై మరి ప్రస్తుతం రాజు ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నారు క్యా కర్ రహా హై ఏమి చేస్తున్నాడు ఇక్కడ ప్రశ్నను సూచించే పదం అంటే క్యా ఆ తర్వాత ఆప్ క్యా సోచ్ రహే హే మీరు ఏం ఆలోచిస్తున్నారు అని ఏమిటి ఏమిటి అనే పదం కూడా ఇక్కడ ప్రశ్నవాచక సర్వనామము మీరు ఏమిటి ఏమిటి అనేది ఇక్కడ క్యా అనేది ప్రశ్నవాచక సమన్ ఆ తర్వాత యహా కౌన్ ఆయేగా ఇక్కడికి ఎవరు వస్తారు యహా కౌన్ ఆయేగా ఇక్కడికి ఎవరు వస్తారు ఎవరు అనేది ప్రశ్నవాచక సర్వనామము ఈ విధంగా ప్రశ్నలను సూచించే పదాలన్నీ కూడా ఏమవుతాయి ప్రశ్న తుమ్హారా నామ్ క్యా హై నీ పేరేంటి ఇలాగే చాలా అన్నిట్లో కూడా చాలా పదాలు వస్తాయి తుమ్హారా నామ్ క్యా హై ఇది చూడండి ఇక్కడ ఈ వాక్యంలో ఏంటి క్యా అనేది ప్రశ్నవాచక పదం ఈ విధంగా మనం ఎన్ని ప్రశ్నలు చూసినా అందులో కూడా ఉంటాయి అలాగే యహకామ్ కిస్నే గియా ఈ పని ఎవరు చేశారు యహకామ్ కిస్నే కియా మరి ఇందులో ప్రశ్న ఏంటి కిస్నే కిస్నే అనేది వచ్చింది మరి క్యా కౌన్ అనేది ఉన్నాయి కదా మరి కిస్నే ఎలా వచ్చింది ఇక్కడ కౌన్ అనే పదానికి నే కలిస్తే కిస్నే అయ్యింది మరి ఇటువంటి సర్వనామాలకి కారక పదాలు కలిస్తే ఏమవుతుంది తర్వాత వీడియోలో మనం తెలుసుకోవచ్చు మరి చూడండి సంబంధవాచక సర్వనామం అంటే ఏంటి ఒక పదాన్ని రెండో పదం ఒక వాక్యంతో రెండో వాక్యాన్ని సంబంధాన్ని కలిపే పదాలని ఏమంటారు సంబంధవాచక సర్వనామాలు అంటారు అలాగే ప్రశ్నవాచక సర్వనామం అంటే ఏంటి ఏ పదాలతో అయితే ఏ సర్వనామ పదాలతో అయితే ప్రశ్నించడానికి ఉపయోగిస్తారో అటువంటి పదాలని ప్రశ్నవాచక సర్వనామం అని అంటారు ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మనం లాస్ట్ది నిజవాచక సర్వనామం గురించి మాట్లాడుకుందాము ఓకే ఫ్రెండ్స్ బై